ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ వేసవి కాలం ఎండ యొక్క తీవ్రత మనల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా హాయిగా సాగాలి అంటే వేసవిలో ఎవరన్నీ నీళ్ళు త్రాగాలి అనే విషయం గురించి మీకు స్పష్టత ఇద్దామనుకుంటున్నాను ఇంట్లో నీడ పట్టును కూర్చుని చెమట పట్టకుండా కాస్త వాతావరణం చల్లగా ఉండే ఏసీలో కానీ కూలర్లో కానీ ఉంటూ ఎండకు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారో అలాంటి వారు వేసవికాలం లోపలున్నా కూడా గోడలు వేడెక్కుతుంటాయి కాస్త మనం అటు వెళ్ళినప్పుడు ఇటు వెళ్ళినప్పుడు కూడా చెమట్లు పడుతూ ఉంటాయి అన్ని సమయాల్లోనూ ఏసీ గదుల్లోనే ఇంట్లోనే ఉండలేం కదా కొంచెం బయటకు ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా చెమట్లు పడతాయి కాబట్టి ఇలాంటి వారికి వేసవి కాలం కూడా యూరిన్ ఫ్రీగా రావాలి ఇది లక్ష్యం పెట్టుకోండి వేసవి కాలం కూడా మనకి మధ్యాహ్న పూట పోసే మూత్రం సాయంకాల పూట పోసే మూత్రం తెల్లగా రావాలి ఎక్కువ రావాలి ధారగా రావాలి అలా నీరు వచ్చేటట్టు మీరు త్రాగాలి వేసవికాలం అనే మూత్రం పచ్చగా చెక్కగా నొచ్చినాయి అనుకోండి మీ శరీరానికి నీరు చాలట్లేదని అర్థం ఆ ఘాటైన మూత్రం పోసేటప్పుడు మండుతుంది అంచేత అలాంటి లక్షణాలు వచ్చినాయి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకైనా నీరు చాలట్లేదని అర్థం ఇంట్లో ఉండటం వల్ల మీకు ప్రమాదాలు జరగవు కానీ నీరు చాలకపోతే యూరిన్ అట్లా పచ్చగా చిక్కగా అయిపోతుంది అనమాట యూరిన్ డే టైం కూడా తెల్లగా ధారగా రావాలని గుర్తుపెట్టుకోండి అంచేత అలా రావాలంటే మీరు డే టైం ఫోర్ లీటర్స్ వాటర్ని కంపల్సరీగా ఉదయం నుంచి రాత్రి లోపు ఈ నీడ పట్టున కూర్చునే ఉద్యోగ వ్యాపారస్తులకి చెమట పట్టున వారికి రెక్క కష్టం లేని వారికి సరిపోతాయి ఎక్కువగా ఆడవారికి ఇలా సరిపోతాయి అన్నమాట అదే మీరు కొంచెం బయటికి ఎండలో బండి మీద వెళ్ళి ఆఫీసులో కూర్చుని మళ్ళా బండి మీద వచ్చి ఆఫీసులో ఏసీ కానీ కూలర్ లేకుండా కొట్టి ఫ్యాన్ల కింద ఉంటారనుకోండి ఫ్యాన్ ఎక్కువ తిరుగుతున్న వేసవ కాలంలో మీకు చెమట పట్టకపోయినా మీ లోపల నీళ్లు ఎక్కువ ఆవిరైపోతాయి ఆ గాలి నీటిని ఎవాపరేట్ చేస్తూ ఉంటుందన్నమాట స్కిన్ డ్రై చేస్తూ ఉంటుంది డ్రై అవ్వకుండా లోపల నీరు ఆవిరవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఫ్యాన్ వేసి కూర్చున్నారు చెమట ఎట్లా ఆరిపోతుంది తల తడిపి కూర్చున్నాం ఫ్యాన్ కింద చక్కగా అట్లా ఆరిపోతుంది సేమ్ అట్లాగే అందుకని నీళ్ళు ఎక్కువ ఆవిరవుతాయి ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు వేసవికాలం గాలి ఎక్కువ తగిలేటట్టు కూర్చుంటాం ఆ గాలికి మనలో నీళ్ళు ఆవిరైపోతాయి ఎండ యొక్క వేడికి చెమట రూపంలో నీళ్ళు ఆవిరైపోతూ ఉంటాయి అందుచేత ఇట్లా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి కొంత ఆఫీసుల్లో కూడా ఫ్యాన్ల కింద కూర్చుని వేడి గాలుల్లో పనిచేసుకునే వారికి ఐదు లీటర్ల కంపల్సరీ త్రాగాలి ఎందుకంటే ఇంకొక లీటర్ ఎక్కువ వాళ్ళు బయటకు వెళుతున్నారు కాబట్టి చెమటలు ఎక్కువ పడుతుంటాయి కాబట్టి కాస్త ఎక్కువ ఉంటే మంచిది అనమాట వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇంకా కొంతమంది వేసవి కాలం కూడా బయట పనులకెళ్ళి ఎండలోనే పనిచేస్తుంటారు అది శ్రమజీవులు అటు వ్యవసాయం పనం కూలి పను పొలం పనులు కాస్త మోట్లు మోయటం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆటో నడుపుతుంటారు పైన హీటు బస్సు డ్రైవ్ నడుపుతుంటారు వెహికల్స్ డ్రైవ్ చేస్తుంటారు ఏసీలు ఉండవు కారులో అలాంటప్పుడు కూడా వీళ్ళందరికీ ఎండకి ఎక్స్పోజ్ అయ్యి బట్టలు చెమటలతో తడిచేవారందరికీ డైరెక్ట్గా ఎండ మీద పడపోయినా ఎండ గాలి వడగాల్పుల్లో తిరుగుతున్నారంటే వాళ్ళకి ఐదున్నర లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు అట్లాగే ఎండల్లో బాగా ఆటలాడే పిల్లలకి అంటే పద్నాలుగు పదమూడు సంవత్సరాల వయసు పైబడిన పదిహేను సంవత్సరాల వయసుపై పడిన పిల్లల నుంచి ఎండల్లో ఎక్స్పోజ్ అయ్యే వారి వరకు అందరికీ ఐదు నుంచి ఆరు లీటర్ల మధ్యలో వాళ్ళు త్రాగితే అస్సలు తేడా రాకుండా ఉంటుంది ఏమవుతున్నాయంటే అంటే అండి మనం త్రాగిన నీరు చెమట రూపంలో పోయే నీరుని రిప్లేస్ చేస్తూ కొంత రక్తంలో సరిపడా ఉంటేనే యూరిన్ తయారై యూరిన్ తెల్లగా ధారకొస్తుంది అందుకని వేసవ అందరికీ జరిగే నష్టం ఏంటంటే నీరంతా తాగి నీటిపోతుంది అటు రాదు అందుకని కిడ్నీలు మన రక్తాన్ని శుద్ధి చేసి ఎక్కువ దోషాలు అంటే యూరిన్లో పెట్టి పంపిస్తుంటాయి చెమట పట్టకపోయినా ప్రాణం పోదు కానీ యూరిన్ రాకపోతే ప్రాణం పోతుంది అంటే యూరిన్ ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి అక్కడ అందుకని యూరిన్ తెల్లగా ధారగా బాగా రావాలి అంటే మనకి నీళ్లు బాగా త్రాగాలి అందుకని చర్మానికి నీరు ఆవిరవటం కోసం సరిపడా త్రాగాలి యూరిన్ బాగా వచ్చేటట్టు త్రాగాలి ఇంత నీటిని మీరు అందించాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నాలుగు నుంచి ఐదు లీటర్లు కొంతమందికి ఐదు లీటర్లు కొంతమందికి ఐదు టు ఆరు కొంతమందికి ఇట్లా మూడు రకాలుగా విభజించి నేను చెప్పడం జరిగింది ఆ రకంగా త్రాగితే మంచిది ఇంకొకటి మీ ఇంట్లో వయసులో ఉన్న చిన్న పిల్లలు ఉంటారు ఎనిమిదేళ్ళు పది ఏళ్ళు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు పదమూడు ఇట్లాంటి వాళ్ళకి రెండు లీటర్లు మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఇట్లా ఈ మధ్యలో మీరు పిల్లల వయసును బట్టి కొంచెం ఉండండి ఆడుకోవడానికి బయటికి వెళ్తారు పిల్లలు నీళ్లు త్రాకపోతే ప్రమాదాలు జరుగుతాయి అంచేత నీళ్ళ బాటిల్ ఇచ్చి పంపించి అటెన్షన్ పెట్టించండి ఈ నీటిని వేసవకాలం ఎలా త్రాగాలంటే ఉదయం పూట ఒక్కసారి లీటర్ పావు లీటర్ అందరూ త్రాగుతారు ఇక్కడ త్రాగిన నీరు మీకు పది పదకొండు ఇంటి వరకు హెల్ప్ చేస్తుంది అంతే కానీ మీకు ప్రమాదాలు జరిగేది ఎండ తీవ్రత పది పదకొండు తర్వాత పెరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి అందుకని ఉదయం పూట త్రాగాం కదా అనుకుని అశ్రద్ధ చేయకండి అసలు వేసవకాలం వడదెబ్బ తగలకూడదన్నా వేడి మనకు చేయకూడదన్నా ఎంత ఎండున్నా కానీ మనం హాయిగా ఉండాలి అంటే మనం నీరు త్రాగాల్సింది లంచ్ తినటానికి గంటన్నర రెండు గంటల ముందు డిన్నర్ తినటానికి లేకపోతే ఈవినింగ్ సిక్స్ సెవెన్కి తినటానికి ముందు అట్లా త్రాగాలి అది ఎలా అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్లు త్రాక్కండి వాళ్ళ లంచ్ వన్ టు టూ మధ్యలో చేస్తారు ఈ మధ్య వ్యవధిలో ఏమి ఆహారాలు తినకుండా అందుకని టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి అంటే పది పదిన్నర నుంచి ఒంటి గంట మధ్యలో మీరు కాస్త నీడపట్నింట్లో ఉండేవారైతే లీటరు లీటర్ పావు మధ్యలో లీటర్ లీటర్ పావు మధ్యలో తాగినా చాలు లీటర్ తాగినా చాలు అంటే మూడు నుంచి నాలుగు గ్లాసులు చిన్న గ్లాసులు అదే ఇట్లా బయటికి బండి మీద తిరిగి ఫ్యాన్లు కింద కూర్చుని వడగాల్పు తగులుతున్నది చెమట్లు బాగా పట్టేస్తున్నాయి బట్టలు బాగా తడుస్తున్నాయి అనుకునే వారందరూ లీటరం పావు నీరు కంపల్సరీ ఈ మధ్య వ్యవధిలో త్రాగాల్సి ఉంటుంది అన్నమాట ముఖ్యంగానండి లీటరం పావు నీరు అంటే సుమారుగా నాలుగు నుంచి ఐదు గ్లాసులు టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి ఒక గ్లాస్ తాగారు ఇంకో పావు గంట అరగంట గడిచా ఇంకో గ్లాస్ తాగండి ఇంకో పావు గంట ఇంకో గ్లాస్ తాగండి అట్లా నాలుగైదు అంచులుగా నాలుగైదు గ్లాసులు నీళ్ళని ఇట్లా త్రాగారంటే చాలా చాలా బాగుంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం వేసవి ఎంత హాయిగా మీకు గడుస్తుందో ఈ టెక్నిక్ అప్లై చేసి చూడండి బాగుంటుంది మళ్ళీ భోజనం చేసేటప్పుడు తాక్కండి ఇక భోజనం చేసేటప్పుడు మీకు దాహం వేయదండి ఎందుకంటే ముందు తాగేస్తారు కదా ఇక దాహం వేయదు భోజనమైన రెండు గంటల వరకు త్రాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సస తీసుకుని మళ్ళీ అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు అప్పుడు ఒక గ్లాసు నీడపట్న ఇంట్లో ఉండేవాళ్ళైతే మళ్ళీ మూడు గ్లాసుల నుంచి నాలుగు గ్లాసులు లీటర్ నీళ్ళు కంపల్సరీ సాయంకాలం ఆరులోపు త్రాగండి ఇంకెవరైతే కాస్త ఎండల్లోకి వెళ్ళి చెమటలు పడుతున్నాయి కాస్త బట్టలు తడుస్తున్నాయి కాస్త వడగాలుపు తగులుతున్నది ఫ్యాన్లు కింద కూర్చుంటున్నాం అన్న వాళ్ళందరికీ కంపల్సరీ లీటర్ పావు నీళ్ళు తాగాలి సాయంకాలం ఆరు తర్వాత ఎండ తీవ్రత ఉండదు కాబట్టి కొంచెం తక్కువ తాగిన అక్కడి నుంచి నష్టం ఉండదు ఇది మెయిన్ అనమాట ఇలా త్రాగండి ఇక బయటికి వెళ్ళి పొలం పనులు బరువు పనులు చేస్తున్నాను బాగా ముద్ద ముద్దగా తడిచిపోతున్నది ఒళ్ళు అనుకునేవారు లీటర్ పావు నుంచి లీటర్న్నర నీళ్ళు ఈ మధ్య వ్యవధిలో త్రాగాలి ఉదయం టిఫిన్ తిన్న దగ్గర నుంచి లంచ్ లోపు లంచ్ తిన్న రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సెవెన్ లోపు లీటర్ పావు నుంచి లీటర్న్నర నీళ్ళు ఆరు గ్లాసుల నీళ్లు అంటే అప్పుడు ఒక గ్లాసు అప్పుడు గ్లాసు అప్పుడు ఒక గ్లాసు మీరు లీటర్న్నర సీసా కూడా పట్టుకెళ్ళాలి ఇలాంటి ఎండల్లోకి వెళ్ళి బరువులు పనిచేసేవారు బాగా చెమట్లు పెట్టి ముద్ద ముద్ద అయిపోయేవారంతా లీటర్న్నర బాటిల్ ఉంటే కాస్త అప్పుడు గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడొక గ్లాస్ అట్లా ఒక ఫైవ్ సిక్స్ ఇంటర్వెల్స్లో త్రాగండి వాడికి చక్కటి కూలింగ్ అందుతుంది అనమాట అందుకని వేసవిలో నీరు ఇలా త్రాగితే హాయిగా ఉంటుంది పడుకునేటప్పుడు దాహం వేస్తే ఒక హాఫ్ గ్లాస్ తాగండి ఇక నైట్ ఎక్కువ త్రాగొద్దు అందుకని డే టైమే బ్రేక్ఫా నుంచి లంచ్ లోపు లీటర్ నుంచి లీటర్న్నర మధ్యలో వాళ్ళ యొక్క పనిని బట్టి లంచ్ తిన్న రెండు గంటల నుంచి మళ్ళీ ఈవినింగ్ లోపు లీటర్ పావు నుంచి లీటర్ నుంచి లీటర్ ఉన్నారు మధ్యలో ఇట్లా త్రాగితే మీకు బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం